తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపైల వనదుర్గా భవానీ మాతను నేడు మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షీష శ్రీ వనదుర్గా భవానీ మాతను దర్శించుకుని మహాశివరాత్రిని జరిగే జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి జాతర అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 17వ తారీఖు వరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు అందుబాటులో ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జాయింట్ కలెక్టర్ రమేష్, మెదక్ ఆర్టీఓ సాయిరామ్, ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈఓ సారా శ్రీనివాస్ మరియు ధర్మకర్తల సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్స్, తర్వాత పోలీస్ స్టాఫ్, టెంపుల్ ఈఓ గారు, టెంపుల్ చైర్మన్ గారు, అందరి డిస్ట్రిక్ట్ అది ఆఫీసర్స్తో ఈరోజు మనం ఎడుపాయల జాతర కార్యక్రమం సంబంధించిన ఏవైతే ప్రిపరేటరీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంది దానికి పరిశీలన చేయడం జరిగింది. సో ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్స్తో ఆల్రెడీ మినిస్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి వాళ్ళు అందరూ పనిలో ఉన్నారు. సో మనకి 17th ఆఫ్టర్నూన్ నుంచి జనాలు ఇక్కడ ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతున్నారు కాబట్టి 17th మార్నింగ్ వరకు అన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేయాలి. పార్కింగ్ ప్లేస్ కానీ, తర్వాత మన షావరింగ్ ప్లేసెస్ కానీ, తర్వాత బేథింగ్ గార్డ్స్ కానీ, అన్నిటి దగ్గర ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క స్టాఫ్కి ఎవరైతే వాళ్ళు డే వైజ్, షిఫ్ట్ వైజ్, టైం వైజ్ ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన టెంపుల్ సంబంధించిన కూడా ఆర్డీఓ గారు, మన లోకల్ ఆర్డీఓ గారికి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ చెప్పల కౌంటర్ దగ్గర, ప్రసాదం కౌంటర్ దగ్గర, తర్వాత విఐపి మూమెంట్ సంబంధించిన కూడా అందరికీ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి మనం 3 డేస్ ఏవైతే జాతర ఉంటుంది చాలా మంచిగా చేయాలి. మినిస్టర్స్ కూడా వస్తారు, అందరూ విఐపీస్ కూడా ఇక్కడ దర్శనం కోసం వస్తారు. ఒక మంచిగా మనం దేవుడు ఆశీస్సులు తీసుకొని మంచిగా ఈ జాతర జరగాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.